టీవీ వన్ ప్రేక్షకులకు నమస్కారం. రామారావు గారికి నాకు తెలిసినంత వరకు నేను వారి దగ్గరికి వెళ్ళడం చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. మిగతా నిర్మాతల్లాగా లేక దర్శకుల్లాగా మొత్తం ఆల్బమ్ అంతా చేతికిచ్చి మీ ఇష్టం వచ్చినది వేయండి అని చెప్పరు ఆయన. ఆయన ప్రతి డిజైన్కి ఇదో కాన్సెప్ట్ అనుకుంటారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్లు మాత్రమే నా చేతికి ఇచ్చేవారు. మీరు డిజైన్ చేయండి అని అనేవారు. చేసిన డిజైన్ మాత్రం చాలా అభినందించేవారు. నచ్చకపోతే మాత్రం కరెక్ట్గా ముఖం మీద చెప్తారు ఆయన, మళ్ళీ ఏదో చేయండి అనే పద్ధతిలో. ఆ రకంగా అనేక సార్లు ఆయన దగ్గర కలిసినప్పుడు నిజానికి చెప్పాలంటే మా గురువుగారు కేత, స్టూడియో కేత, ఆయన సినిమా ప్రారంభించక ముందే గౌతమి పిక్చర్స్ వారిది ఒక లైన్ డ్రాయింగ్ లాగా వేయవలసి వచ్చింది. రామారావు గారు ఫేస్ ఉట ఆయన వేశారు. రామారావు గారు మన మా కేత గారు అది పట్టుకెళ్ళి ఆయన చూపించారు నిర్మాత. ఆయనకి నచ్చలేదు. ఏంటి మా కేతనా ఇది వేసింది అని అన్నారట. అవునండి ఆయనే వేశారంటే అలా కాదు, మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఆయన కొంచెం వయసు అయిపోయింది, ఆయనకి మీరు కొత్తగా యువకులు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు అన్నట్టు కదా తీసుకురండి అని అన్నారు. అప్పుడు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళారు. ఆ సినిమా పేరు వాడే వీడు. రామారావు గారిది రెండు వేషాలు అనుకుంటాను అందులో. అది ఫోటోగ్రాఫ్ లేకుండా ఆ గెటప్ ఎలా ఉంటుందో ఆ ఆర్ట్ డైరెక్టర్ స్కెచ్ దగ్గర పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన రెండు డ్రాయింగులు అంటే జ్యువెలరీకి సంబంధించిన డ్రాయింగులు వేసి ఇచ్చాను. అప్పుడు ఆయన చాలా అభినందించారు, చాలా బాగుంది, చాలా బాగా వేశారు మీరు అని. ఆయన దగ్గర ఎంతటి ఎప్రిషియేట్ చేసే గుణం ఉన్నదో అంత నిర్మోగమాటంగా కూడా చెప్పేస్తారు. ఏదైనా ఉన్నదంటే చాలా విడమర్చి చెప్తారు చెప్పటంలో. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి, నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నాదేశం, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి. రామారావు గారికి కూడా నేను కొన్ని చిత్రాలు అంటే నేను పనిచేసిన రామారావు గారి చిత్రాల్లో దగ్గర దగ్గర 50 చిత్రాలకు నేను పనిచేశాను. వాటిలో కొన్నిటికి నేను ఇచ్చాను కూడా కొంచెం గెటప్. గెటప్ అంటే ఎక్కువ పురాణ చిత్రాలకి నేను ఇచ్చిన గెటప్. ఇటు క్రియేట్ అది నిజంగా చెప్పాలంటే అది ఆర్ట్ డైరెక్టర్లు చేసే పని, అది వాళ్ళ పరిధిలో పని, మాది కాదు. అయినా సరే నిర్మాతల కోరిక మేరకు నేను కొన్ని పాత్రలకి, ఆయన నటించిన కొన్ని పాత్రలకి కూడా నేను గెటప్ ఇవ్వడం కూడా జరిగింది. టీవీ శర్మ గారే మొత్తం ఆయన గెటప్లు ఎక్కువ ఇచ్చింది. రామారావు గారి నర్తనశాల నుంచి మీరు ఏ సినిమా తీసుకోండి, కృష్ణ పాండవ ఇంక తీసుకోండి, ఏదైనా సరే ఆ గెటప్ క్రియేట్ చేసింది శర్మ టీవీఎస్. ఆయన దానికి ఆర్ట్ డైరెక్టర్గా ఉండేవారు ఆయన పర్సనల్గా అన్ని పిక్చర్లకు. అలా ఇచ్చినప్పుడు నాకు కొన్ని సినిమాలకు నాకు అవకాశం దొరికింది ఆయనకి గెటప్ ఇచ్చే ఛాన్స్. అప్పుడు నేను కొంచెం శ్రద్ధ తీసుకుని వేసిన స్కెచ్లు కూడా ఆయన చాలా బాగా ఎప్రిషియేట్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఆయన పర్సనల్ అనుభవాలతో నాకున్నటువంటి ఆయనతో పరిచయం ఉన్నదాంతో అనేక సార్లు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సాధారణంగా రిసీవ్ చేసుకునేవారు. లాస్ట్గా నేను ఒకసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఒక్కసారి వెళ్ళాను. ఆయన ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నేను ఒక ఇద్దరు నిర్మాతలను తీసుకుని వెళ్ళారు ఆయనకి తెల్లవారుజాము 5:30కి. అప్పట్లో నాకు ఒక అంబిషన్ కూడా ఉండేది, ఒక స్కూల్ లాంటి రంచేద్దామని, ఈ క్రాఫ్ట్కి సంబంధించింది చేస్తే బాగుంటుంది, రాబోయే తరానికి కొంచెం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. నాకు ఏదైనా స్థలం ఇక్కడ కేటాయింపు జరుగుతుందేమో అడుగుదామనే ఉద్దేశంతో వారిని కలవడం జరిగింది. దానికి ఒక మొత్తం ప్రొఫైల్ అంతా నేను తయారు చేసి, ప్రాజెక్ట్ అంతా తయారు చేసి దాని రిపోర్ట్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాం. అదంతా చూశారు ఆయన ఆ రాత్రే. చాలా మంచి ప్రాజెక్టు మీరు తయారు చేశారు, చాలా బాగుంది, డెఫినెట్గా మేము చేద్దాం అన్నారు.
ఆయన చేస్తున్న చేయాలనుకున్న టైం కొంతకాలం తర్వాత కొద్ది రోజుల తర్వాతనే కొన్ని పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ రకంగా నాకు కళ నెరవేరలేదు. అప్పటి నుంచి ఆ ప్రపోజల్లో ఒక కార్యరూపం దాల్చలేదు. ఇదండి వారితో నాకు ఉన్నటువంటి పరిచయం. ఎన్టీఆర్ తన నటనలో ఒక విభిన్నత చూపించిన చిత్రంగా జీవిత చక్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నమస్తే. ఎప్పుడో ఎక్కడో